మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అనాత్మీయ స్వాగతం. ముందుగా చంద్ర గారు, హౌ మెనీ కేజీస్ పర్ గ్రేడ్? మదనపల్లి బిగ్ బాక్స్ 27 కేజీస్, స్మాల్ బాక్సెస్ ఆర్ 15 ఆర్ 17 కేజీస్. అండ్ ఆగస్టు 15 కేజీ బాక్స్ జస్ట్ 400 రూపీస్ రేట్ ఈజ్ అవైలబుల్ దేర్ మార్కెట్. అండ్ ఆగస్ట్ నెలలు 15 కేజీ బాక్సులు 400 రూపాయలు మాత్రం ఉండే అవకాశం ఉందని యూజర్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక అంటు పరిశీలిస్తే యూజర్ గారు, ఈ రేంజ్ ఉంటుంది మార్కెటింగ్ మెయింటెన్సీ అన్నా సెప్టెంబర్ రేట్లు ఉంటాయి, చాలా కామెంట్లు వచ్చాయి సెప్టెంబర్ రేట్లు ఎలా ఉంటాయి ఆగస్టు రేట్లు ఎలా ఉంటాయని చెప్పి ఇక చాలా కామెంట్లు వచ్చాయి కాబట్టి కామెంట్లు అందరూ చూసి చెప్తున్నా జూలై వరకు చూద్దాం. సెప్టెంబర్ ఆగస్టు రేట్లు అంటే జూలై చివరి, సెప్టెంబర్ రేట్లు అంటే ఆగస్టు 15 తర్వాతనే, అంతకుముందు మనం ఎవరు చెప్పలేము. ఇవన్నీ ఊహగానాలే, ఆ లోపల ఏమైనా జరగవచ్చు. ఇక మనం మరొక ఆడు పరిశీలిస్తే వనం జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అఖిల్ రెడ్డి ఎవరు? అఖిల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న మొన్న ఎవరు కామెంట్ పెట్టారు చెప్పేవాళ్ళంటే ముందు చెప్పవచ్చు కదా, ఇప్పుడు పెడుతున్నారు ఎందుకు అన్నది నేను ఒకటే చెప్పానన్నా, అలాంటి కామెంట్లు అన్నీ వస్తుంటాయి. టేక్ ఇట్ ఈజీ. టమాటా విషయంలో ఒక నెల రోజుల లోపు జరిగిన విషయాలు కూడా ఇంచుమించు అటు ఇటుగా, అది కూడా పక్కగా ఎవరు అంచనా వేయలేరు వేయగలరంటే అఖిల్ గారు చెబుతున్నారు. చూద్దాం, ఆయన మంచి విషయాలు చెబుతున్నారు, దాని టెన్షన్ ఎందుకు? నేను కూడా అఖిల్ గారు చెప్పడం జరిగింది. కామెంట్లు వస్తాయంటన్నా టేకిటీగా విని మీ పెద్దగా మీరు పరిణితి తీసుకోదండి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అఖిల్ రెడ్డి ఎవరంటే ఆయన కూడా మీలాంటి టమాటా పంట పండించే అన్నదాతే, కాకపోతే ఈ జూన్ జూలై మాసాల్లో ధరలు భారీగా ఉండే అవకాశం ఉందన్న అంచనా ఆశాభావం ఆయన దగ్గర ఉంది. చూద్దాం దేవుడు, మరి దేవుడి తీర్పు ఎలా ఉంటుందో. పెయిడ్ ఆర్టిస్ట్ గేమ్ కమింగ్ సూన్ శశిధర్ గౌడ. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇక యూజర్ గారు, నువ్వు టమోటా రేట్స్ గురించి చెప్పు, మంచి సంబోధన. పొలిటికల్ ఇన్వాల్వ్ కావద్దు, నీకు ఉండే వాల్యూ పోతుంది, తెలుసుకుని మార్చుకో. యూజరు HG8EF8NQ3C. అన్నా నేను పొలిటికల్ విషయాలు ఏమి ఎంటర్ అవ్వను, కాకపోతే మనం మా సమాధిలో ఉన్నాము కాబట్టి సమాధాన విషయాలు అప్పుడప్పుడు చర్చ చేయడం తప్పు లేదు. నాకున్న ఒపీనియన్ అది, నేనైతే ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడను. నేను ఎన్టీఆర్ అభిమానిని మాత్రమే, ఐఎమ్ ద కామన్ మ్యాన్. ఏదో విషయాలు ప్రస్తావన వస్తుంది చెబుతామంటే పొలిటికల్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు, మీకు ఉండే వాల్యూ తగ్గుతుంది, తెలుసుకుని మార్చుకో. ఏం చేద్దాం, జివ్వకు రుచి పుర్రకు బుద్ధి. రకరకాల వ్యక్తుల సముదాయాలు ఉంటాయి, రాజకీయపరమైన అంశాలు మనం ఎప్పుడైతే ప్రస్తావించాల్సింది తప్పదు. అంటే ఈ మధ్య మనం కేకే సర్వే ఆసక్తి మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరికి అనుకూలంగా ఎవరు వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే ఇంత నేను కూడా మీరు రిప్లై చేయ మీరు ఎవరో ముందు పేరు చెప్పండి. ఈ యూజరు HG8EF8NQ3C. కనీసం మీ పేర్లతో ఛానల్ పెట్టండి. కొద్దిమంది తెలిసిన వాళ్ళే సార్ యూట్యూబర్లు యూజర్ పేర్లతో కూడా కామెంట్లు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారేమో తెలియడం లేదు. అయితే ఒకటి నేను మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నో పొలిటికల్. నేను ఎన్టీఆర్ అభిమానం, అది ఎన్టీఆర్ అభిమానం అంటే ఖచ్చితంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది దాన్ని ఎవరు మార్చలేరు. అలాగని చెప్పి నాకెంత రాజకీయం ఎంత ఆసక్తి ఉన్నా కూడా నేను పెద్దగా ఇప్పుడన్నా స్పందించిప్పుడు ఒకటి రెండో ఛానల్లో వీడియో పెట్టుకుంటాను, అది కూడా నాకు లేకపోతే ఎట్లా అసలు రాజకీయాలు మాట్లాడదు. నేను ఇంకా విలువలు అన్నారు, ఇది నీకు విలువ ఉంది, విలువ ఉంది కానీ యూట్యూబ్లో ఆదాయం లేదు. ఏదో మీరైతే కొంచెం కామెంట్ పెట్టి నువ్వు ఇవ్వని మాట్లాడారు, చాలామంది నాతో మాట్లాడుతున్నారు, నేను చాలా అభిమానం చూపిస్తున్నారు. వారి అభిమానం డబ్బుతో వెలకట్టలేనిది. ఇప్పుడు యూట్యూబ్లో పడుతున్న శ్రమతో ఈ నెల అయితే నాకు ఏమి ఉపయోగం లేదు, ఏమి డబ్బులు రావడం లేదు. కేవలం మీ ఆదరాభిమానాల్లో వల్లనే నేను వీడియోలు ఆపకుండా చేస్తున్నాను, ప్రతి కార్యక్రమాన్ని కూడా. వాస్తవం చెప్పాలంటే మీరు ఏదో విలువ ఉంది అది ఉంది అన్నారు, కానీ సయశాతకి యూట్యూబ్లో ఆదాయం లేదు. థ్యాంక్ యూ అన్న, గుడ్ ఉమాపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అరుణ్ గౌడ, జూన్ ఎండ్కి 50 కిలోల బాక్స్ 15 రూపాయలు అమ్ముతుంది సార్, తదాసేవ తదాసనాలి. అన్న మీరు సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ అన్న. సెప్టెంబర్లో రేట్ సుబ్రో, చాలా సమయం ముందు లాంగ్గా దాన్ని వచ్చి అన్నదా రిప్లై పెట్టారు 15 కిలో 100 అది ఇది అని చెప్పి, ఆ వేరే సరే అంత దూరం ఎవరు కూడా అంచనా వేయలేము. నేనేది అసలు చెప్పను, నెల రోజులు ఈ నెల రోజులు కూడా ఇంచుమించుగా తర్జబజ్జ పడిన తర్వాతనే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంత దూరం ఎవరు చెప్పలేరన్నా. హాయ్ అన్న, ఆగస్టులో రేట్ ఇదురు నేను చెప్పడం జరిగింది, చాలామంది ఆగస్టు సెప్టెంబరు ఈ రేట్ల గురించి అడుగుతున్నారు, ఆ మీరు సారీ
జూలై వరకే మన అంచనా, అక్కడి వరకు ఓకే అయితే అదే 10,000. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, ఉదయం మీకు అందరూ తెలిసి ఉందే కాలాడపల్లి టైగర్ అక్కడ ఫోన్ చేయడం జరిగింది. ఆయన అయితే ఘంటాపథం చెప్తున్నాడు రేపు 15 తేదీ తర్వాత ఖచ్చితంగా 4,000 రూపాయలు బాక్స్ అమ్ముతుందని చెప్పి. ఇవన్నీ ఊహలు, అంచనాలు, ఆశల పల్లకీలు, వాటిని పక్కన పెడదాం. అమిత సంతోషమే మనకు కావాల్సింది. మనం పెట్టిన పెట్టుబడి మనకు మన శ్రమకు తగ్గ ఫలితం. నిన్నటితో పోలిస్తే వాళ్ళ తలలు తగ్గి టాప్దలు మాత్రం తగ్గి కానీ ఆవాదాలు తగ్గలేదు. ఒక్కసారి అవ్వడం భారీగా తగ్గే అవకాశాలు ఇది ఏమాత్రం లేవు. రాను రాను ఎక్స్పోర్ట్లు పుంజుకోవడం కానీ అది వెనకడుగు వెయ్యదు. కాబట్టి అందుకే చెప్పాను, భరోసా ఇచ్చాను ఖచ్చితంగా జూలై కూడా తలబుంటే అది ఏ మేరకు అనేది మాత్రం చెప్పను. ధరలు 1,000, 2,000, 700, 3,000 ఈ సంఖ్యలు ఈ నెంబర్కి ఏమైతే చెప్పను. ధరలు అయితే బాగానే ఉంటాయి, డోంట్ ఫియర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కాకుండా చేతి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సంకే శగతాద్. విమర్శిస్తూ కామెంట్లు పెట్టేవాళ్ళు యూజర్ పేర్లు లేకుండా మీ పేర్లేదు పెట్టి ఛానల్లో దాంతో కామెంట్ పెట్టడం వల్ల అందరికీ అర్థమవుతుంది. నేనైతే ఐఎమ్ నాట్ పొలిటికల్ ఇన్వాల్వ్. మరి మీకు ఎందుకు అలా అనిపించిందో, మీరు ఏ పార్టీ వారో నాకు తెలియదు. ఓకే, శుభరాత్రి.